కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ 300 మంది ఉన్నారు, వాళ్ళందరికీ వినిపించాను. స్టూడెంట్స్ కూడా కొంతమందికి వినిపించాను. ప్రతి ఒక్కరూ సరే బాగుంది బాగుంది అన్నారు. అన్న తర్వాత నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ట్రూ ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచనతో, ఇద్దరు స్నేహితులు నిజమైన ప్రేమ యూత్కు చాలా అవసరం. యూత్ హీరో, మన ఫస్ట్ హీరో 9 మార్కులకు పైన ఎప్పుడు తెచ్చుకోడు కాలేజీలో 4 ఏళ్ళు బీటెక్ సర్వీస్లో. మరి అలాంటి మొద్దు విద్యార్థి కూడా లవ్లో పడి ఆ లవర్ కోసం ఆమె కొన్ని సబ్జెక్టులు వీక్ ఉన్నానంటే ఆమె కోసం వీడు కష్టపడి రాత్రి పగులు చదివి ఆమెను 75% తెప్పించుకునేటట్టు చేసి ఈ హీరో అనే అబ్బాయి 90% తెచ్చుకుంటాడు. అంటే ప్రేమలో కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంది అనేది నేను ప్రేక్షకులకు కళ్ళగా కట్టినట్టుగా చూపించగలిగాను. తర్వాత ట్రూ లవ్ దాని గురించి కూడా సెకండ్ హీరోయిన్ ఇస్తారు. నా సినిమా ఎలా ఉంటుందంటే కుటుంబ సమేతంగా తల్లి తండ్రి తాత అవ్వ బిడ్డ అల్లుడు మనవరాలు మనవుడు కలిసి అందరూ కలిసి కూడా చూడగలిగిన చిత్రంగా నా చిత్రం ఉంటుంది. సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగిన చిత్రం. ఖర్చుకి ఇంకా మా గటకాచలం గారు, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, సార్ మనకు మెలోడియస్ సాంగ్ మాకు లొకేషన్స్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, అయ్యా నువ్వు ఎలాగన్నా ఉన్ని ఎంతన్నా ఖర్చు పెట్టుకో, నేను ఖర్చు పెట్టకుండా అది సద్వినియోగం చేయించండి. అంటే ఇవాళ జేబులో డబ్బులు ఉంటాయి కాబట్టి మనం సినిమా తీసేస్తాం. ఆ సినిమా రిలీజ్ చేయడం అనేదే ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే సినిమా తీయడం ఎంత ఈజీనో రిలీజ్ చేయడం, ప్రాపర్గా పబ్లిసిటీ చేసి జనంలోకి సినిమా తీసుకెళ్ళి ఆ సినిమాను చూడమని చెప్పడం అంత కష్టం. అంత ఈజీగా చిన్న సినిమాకి రారు. అలాంటప్పుడు ఒక చిన్న సినిమా మీద ఆడియన్స్ దృష్టిని తీసుకెళ్ళి ఆ సినిమా సక్సెస్ఫుల్గా బయటికి రావాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నాకు నిజంగా ఒక చిన్న సినిమా వల్లే నేను ఈరోజు ఇంత డైరెక్టర్ని అవ్వగలిగాను. అలాంటిది చిన్న సినిమా అనేది ఎప్పటికీ కూడా లైఫ్లో బాగుండాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తిని నేను. నిజంగా ఈ వయసులో ఆయన అనంతరాముడు రాముడు గారు నిజంగా ఒక సినిమా తీసి మనకి ఇండస్ట్రీకి వచ్చి ఇట్లా చేస్తున్నారంటే చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఆయనకున్న ఎనర్జీకి, ఆయన తీసుకున్న ఈ డెసిషన్కి డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ టీం అందరికీ కూడా ఒక మంచి ఎనర్జీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మారుతి అన్నట్టు ఒక చిన్న సినిమాని డబ్బులు పెట్టి తీయటం వెరీ ఈజీ. ఆ సినిమాని ఈరోజు బయట వేసుకోవటం అనేది, ప్రేక్షకుడి దగ్గరికి దాని మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి తీసుకెళ్ళటం అనేది చాలా కష్టమైన పని. అలాంటి ప్రయత్నానికి ఇలాంటి ఈ పెద్దలు ఉంటేనే ఆ రీచింగ్ దగ్గరికి వెళ్ళద్ది. ఒక విధంగా చెప్పాలంటే నేను ఏదో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉండి మా మిత్రులకి నిజంగా అన్యాయం జరగద్దేమనే మా రామ సత్యనారాయణకి, లేదు నువ్వు రా దీన్ని భుజం మీద వేసుకొని నువ్వు లీడ్ చేయాలి, వెనకేం చేయాలో నేను చేస్తాను, ముందుండి లీడ్ చేయమన్నా. అంటే నాకు ఏ పని ఉన్నా అతనికి ఎన్ని పనులు ఉన్నా నేను ఫోన్ చేసి రామ సత్యనారాయణ నువ్వు బయలుదేరా ఈ పని అంటే నా సొంత తమ్ముడు ఏ విధంగా ఫీల్ అవుతాడో అలాగే ఫీల్ అయ్యి నాకు ఎప్పుడు వెనకే ఉంటాడు. నేను ఇంతకుముందు ఇదే మీటింగ్లో కూడా చెప్పా, ఒక చిన్న నిర్మాత ఒక స్టేజ్కి ఎదగాలంటే ఎవరో ఒకరు వెనక ఉండాలి. అలాగే నాకు వెనకున్నాడే మా నారపరెడ్డి గారు. నా ప్రొడ్యూసర్ ట్యాగ్ ఆయన ఇచ్చిందే. అలాగే ఆయన సహచరులు వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అనంతరాములు గారు. అంటే విద్యని దానం చేయటం అనేది చాలా గొప్పది, డబ్బు కంటే కూడా. డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఈ విద్య దానం చేస్తే అది ఆటోమేటిక్ వస్తుంది. డబ్బు ఇస్తే ఆ రోజు ఖర్చు అయిపోద్ది. అలాంటి కాన్సన్ట్రేషన్లో ఒక రైతు కుటుంబం నుంచి స్టార్ట్ చేయి. తను ఒక ఇన్స్టిట్యూట్ పెడితే ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్లో సీట్ రావటం అనేది
చాలా కష్టం. ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా వాళ్ళు అంత డీటెయిల్డ్గా చెక్ చేస్తారు. అలాగే ఆ కాలేజీలో జాయిన్ అయితే 100% జాబ్ గ్యారంటీ. అలాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి లీడ్ చేస్తున్నటువంటి మా అనంతరాములు గారు ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి తను ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఒక పార్ట్ అయితే మేమందరం సరెండర్ అవ్వాల్సిందే సార్. మీకు ఇండస్ట్రీలో మేము ఉన్నామంటే మేమందరం సరెండర్ అవ్వాలి, మీకు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేసి మీలాంటి వాళ్ళని 10 మందిని మేము నిలబెడితేనే ఈ ఇండస్ట్రీ ముందుకెళ్ళద్ది. పెద్ద స్టార్లు ఇండస్ట్రీని నడపో సార్. అలాగే పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరు ఇండస్ట్రీని లీడ్ చేయరు, వాళ్ళు తీసే సినిమా వాళ్ళకే ఆదాయం. కానీ మీలాంటి కొత్త ప్రొడ్యూసర్లు అందరూ వస్తే అలాంటి చిన్నోళ్ళందరూ భోజనం చేస్తారు, చిన్న ఆర్టిస్టులు అందరూ సక్సెస్ అయ్యి గ్రోత్ అవుతారు. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. అలాంటి ఉద్దేశంతో వచ్చి మీరు ఈ సినిమా నిర్మించారు, మంచి సినిమా, బాగా తీశారు. శ్రీనివాస్ బాగా కష్టపడ్డాడు. అలానే గట్టికాచలం, సురేందర్ రెడ్డి, మార్తాండు అందరూ మంచి టెక్నీషియన్స్తో జరిగే తీసినటువంటి సినిమా నేను సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, మంచి ట్విస్టులతో. ఇందాక ఆయన చెప్పినట్టు ఇంటిల్లపాది వచ్చి చూడదగినటువంటి ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా హిట్ అవ్వాలి, అనంతరాములు లాంటి వాళ్ళు కంటిన్యూస్గా ప్రొడక్షన్లు చేయాలి. నా ఉద్దేశం అయితే మినిమం 25 ఫిలిమ్స్ చాలా తొందరగా ఫినిష్ చేసి మీ రజతోత్సవ చిత్రానికి మళ్ళీ మా పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అనంతరాముడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు, అవార్డులు తీసుకున్నారని చెప్తున్నారు. అలాగే కాలేజ్ అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు, అయినా సరే వచ్చి సినిమా తీయాలని సినిమా మీద ఇంట్రెస్ట్తో వచ్చి ఈ సినిమా తీశారు. టూ ఫ్రెండ్స్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, అనంతరాముడు గారు ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు కూడా చాలా బాగా ఆడుతున్నాయి, సూపర్ హిట్లు అవుతున్నాయి. కళ్యాణ్ గారు, రామ్ సత్యనారాయణ గారు ఎప్పుడూ చిన్న సినిమాలకు అండుంటారు. చిన్న సినిమాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ హెల్ప్తో మంచి పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మారుతి గారు కూడా చిన్న సినిమా అన్నారు. ప్రతి డైరెక్టర్, నేను కూడా మొట్టమొదట ఫస్ట్ సినిమా అందరి చిన్న సినిమానే. ఏ సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా పెద్ద సినిమా. ఈ సినిమా అనంతరాముడి గారికి మంచి పేరు, బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మిగతా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సినిమాల గురించి ఇలాంటి ఫంక్షన్స్కి పార్టిసిపేట్ చేయడం తప్ప నాకేమీ లోతుపాతలు తెలుసు కాదు. సినిమా బాగుంది అని అంటే బాగా ఉంది, లేదని బజార్లో అంటే కాబోలు అనుకుంటాను. నాకు ఈ లోతుపాతలు తెలియవు, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతకంటే అర్థం కావు. ఏమైనా మిత్రులు, అనంతరాముడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి, అనంతరాముడు గారు చేసినటువంటి ప్రయత్నం నిండు మనసుతో చెప్తూ ఉన్నాను, అది సక్సెస్ కావాలి, కావాలి, కావాలి. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా దీనిలో ఉన్నటువంటి వారు, ఆ పాత్రలు అవి నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను నేను, రామ సత్యనారాయణ గారు చాలా కాలంగా తెలిసినవాడు. రామ సత్యనారాయణ గారు వచ్చి రావాలి సినిమా చూడాలి మీరు అని అంటే తప్పకుండా వస్తానని చెప్పాను. రాగలిగాను, చూడగలిగాను.
చూచి మీ అందరితో పాటుగా నేను కూడా ఆనందించేదానికి హేతు అయింది. సరే సెలవు. సాయిదైవం సినిమా ఫస్ట్ లుక్ కూడా సార్ చేతుల మీదనే రిలీజ్ చేయడం, మళ్ళీ ఇప్పుడు నా రెండో సినిమా కూడా సారు ట్రైలర్ రిలీజ్ ఇప్పుడు ఇందాక మనం ఏవి చూసాము. మా ప్రొడ్యూసరు శ్రీ అనంతరాముడు గారు, అంటే ఆయన గురించి ఇంకా నేను మళ్ళీ దీని గురించి చెప్పనక్కర్లేదు, మీకు అర్థమైంది. అంటే ఒక ఈ రాముడు గారు రామానాయుడు గారి లాగా అన్ని సినిమాలు తీసి ఎంతోమంది నాలాంటి టెక్నీషియన్స్కి ఇంకా అంది టెక్నీషియన్ వాళ్లకు ఆ లైఫ్ ఇచ్చి ఆయన ఈ ఇండస్ట్రీకి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు థ్యాంక్స్ చెబుతూ తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికి చాలా టీం వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే రాముడు సారు, సార్ ఇది చేయాలి సార్, ఈ లొకేషన్ కావాలి, ఈ టెక్నీషియన్ కావాలి, ఈ రైటర్ కావాలి, ఇలా ఇండస్ట్రీలో ఎవరి పేరు చెప్పినా ఓకే నీకు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకో, వాళ్ళతో బాగా చేయని చెప్పి నాకు ఫుల్ కోఆపరేట్ చేసి నన్ను ఈ సినిమా ఈ ట్రైలర్ రిలీజ్ వరకు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు కానీ, గట్టికాచలం గారు కానీ, ఇంకా ఎడిటరు కానీ అందరూ టీం వర్క్ కష్టపడి మాకు మంచి సినిమాను అవుట్పుట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే సినిమా సబ్జెక్టు గురించి మా ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ చెప్పేశాడు, అంటే టూ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటుంది, అది ఇప్పుడున్న యువతకు ఎలా టూ ఫ్రెండ్స్ ట్రూ లవ్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి మేము ఈ సినిమా తీయడం జరిగింది. ఇది ఇప్పుడు అక్టోబర్లో రిలీజు అవుతుంది. ఆల్రెడీ ఇది తెలుగు కన్నడలో షూట్ రెండు లాంగ్వేజ్ చేయడం జరిగింది. కన్నడలో 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆడియో రిలీజ్ మొన్ననే కన్నడలో చేసాం, ఇక్కడ కూడా నెక్స్ట్ వీక్లో ఆడియో రిలీజ్ చేసి దసరాగా అలా మేము ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా చేశాను. ఈ సినిమా నేను ఒక ముందు ఒక 5-6 సినిమాలు యాజ్ అ హీరోగా చేశానండి. ప్రతి సినిమా నేను చేసినప్పుడు ఈ సినిమా నాకు సక్సెస్ రావాలి, నాకు బ్రేక్ రావాలి అని ప్రతి సినిమా కష్టపడి చేస్తాను. అలాగే ఇప్పుడు చేసిన సినిమా కూడా అలాగే చేశాను. ఈ సినిమాకు కూడా అలాగే అనుకున్నాను, ఈ సినిమాతో నాకు సక్సెస్ రావాలి, నాకు మంచి పేరు రావాలి అని. దానికంటే ఎక్కువగా ఈ సినిమాతో మా ప్రొడ్యూసర్ అనంతరాముడు గారికి మంచి పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.